తాగునీటి కోసం హనుమకొండ జిల్లా కమలాపూర్లో గ్రామస్తులు రోడెక్కారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. 2 నెలలుగా తాగునీరు సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక సార్లు తమ సమస్య పరిష్కరించాలని వేడుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ క్రమంలో గ్రామ కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. ఇక తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాకు కొట్టుకొద్దామంటే బోరింగ్లు సరిగ్గా లేవు. ఆ ఒక్క బోరింగ్ ఉన్నది కొట్టంగా నీళ్ళు అత్తలేవు. 2 బోరింగ్లు తగబెట్టమంటే అడ్రస్సే లేదు. ఇప్పుడు నీళ్ళకి వచ్చినాం, మాకు నీళ్లు కావాలి. మేము అట్లా అయితేనే ఈనించి పోతాం, లేకపోతే ఎన్ని రోజులు అవుతుంది అమ్మా? మాకు 3 నెలలు 2 నెలలు అవుతుంది. ఆఫీసర్ చేస్తే రేపు అత్తాయి మా పత్తాయి అంటాడు, అత్తానే అంటాడు, ఎత్తాను అంటాడు. ఒక్క బుట్ట చూడలేదు. అల్లనే గడుపుకుందాం. బోరింగ్ కడిగి పోతే నీళ్ళు రాక ఆడ పోయి కళ్ళు ఇక్కడ వచ్చి అర్థం ఆడిపోతాను. మా బతికేంది? తిండి లేకుంటే వల్ల నరకసుకొని తింటాం. నీళ్ళు ఇస్తారా చెప్పుండ్రి? చెంబే నీళ్ళు ఇవ్వని పోతే ఇస్తలేరే వాళ్ళు. కొట్టుకసుక పోంటారు. మరి సాధగాక అన్ని తిరిగి అడ్డం పడతారా? కళ్ళు తిరిగి అడ్డం పడతారా సార్? మాకు నీళ్లు లేక తాగునీటి కోసం హనుమకొండ జిల్లా కమలాపూర్లో గ్రామస్తులు రోడెక్కారు. ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. 2 నెలలుగా తాగునీరు సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటిగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోనిన్ ద్వారా అందిస్తారు. సతీష్ చెప్పండి. సంజన, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో గత కొంతకాలంగా తాగునీటికి సరఫరా సరిగా కాకుండా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి స్థానికులు ఖాళీ బిందెలతో అటు ఎంపీడీఓ కార్యాలయం గ్రామ పంచాయతీ ముందు ఆందోళన దిగారు. దానికి సంబంధించి గత 2 నెలలుగా తాగునీటి సరఫరా కాక తాము ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా వారు సరిగా స్పందించలేదు. దాంతో తాగునీటికి తాము తిప్పలు పడుతున్నాం, కనీసం ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేటువంటి సౌకర్యం కూడా లేకపోవడంతో నీళ్లు తెచ్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి విషయాన్ని అయితే స్థానికులు చెప్పారు. దానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన దీని ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చినటువంటి అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.